ఎవరైనా అవసరం ఉండి సహాయం అడిగారనుకోండి, ఖచ్చితంగా సహాయం చెయ్యండి, మీకు చేయగలిగిన స్తోమత ఉంటే. అలాగే ఎవరైనా సలహా అడిగారు, మంచి సలహా ఇవ్వాలి, ఇవ్వండి, కానీ సహాయం చేసి తిరిగి ఆశించకండి. సలహా ఇచ్చి వాళ్ళు పాటించట్లేదు అని చూడకండి. అలా చేయడం అంటే అలా ఆశించడం స్వార్థమవుతుంది, అలా ఆలోచించడం ఆ ఆలోచన వ్యర్థమే అవుతుంది. కానీ మనస్ఫూర్తిగా చేసి ఊరుకున్నారనుకోండి, ఆ సహాయం కానీ ఆ సలహా కానీ ఏదైనా సరే మంచి రూపంలోనే మళ్ళీ మిమ్మల్ని చేరుతుంది.